ఓకే, యశస్విని మణికంఠని మోసం చేసింది. ఎవరు? యశస్విని మణికంఠని. అవును, మాట ఇచ్చామే, మా మాట ఇస్తాం తప్పుదాం. అట్లట్లా రాసి ఇచ్చిందా? నేను మై గేమ్, నేను ఆలోచించుకొని నా డిసిషన్ నేను చెప్పుకుంటా అని చెప్పాల్సింది. నాకు ఛాన్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మానవ సహజం పై నేను ఒడ్డెక్కేదాక ఓడమల్లన, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన, మనస్తత్వం అది. నాకు నీది గురించి తెలుసు. నేను చెప్పేది ఏంటంటే జనాల మనస్తత్వం అట్లనే ఉంటది. ఆమెది ఆమెది అట్లనే ఉన్నది. ఆమెది ఏమనుకున్నది? నాకు ఎవడో యశస్విని అట్లా చేయడం ఎందుకు అంటే, ఆమె సెల్ఫ్ పై, ఆమె గేమ్, ఆమె షో, ఆమె ఇష్టము. ఆమె మాట ఇస్తే ఏమన్నా ఇచ్చిన మాట తప్పొద్దని ఆమెకి ఏమన్నా నాలుక మీద బ్రహ్మదేవుడు రాసి పెట్టండి. ఆమె ఎందుకు చెప్పాలి? చెప్తారు, బరాబర్ చెప్తాను. నువ్వు చెప్తలేవా? నాకు లొల్లి ముచ్చట్లని, పీతి మచ్చాయట్లు అన్ని లేనిపోయి కలబోలి మాట అని చెప్తలేవా? నేను నమ్మతలేనా? ఈ జర్నీ నడతలేమా? అంతే, అది కూడా అంతే. మనతో పాటు వాళ్ళు కూడా చేయరు. నీకు అంతే సహజం బ్రదర్. కాదు మిత్రమా, యశస్విని నాకు ఛాన్స్ ఉంటే నేను నిన్ను తీసుకుంటా అని చెప్పకుండా, పాసిబుల్ అయితే నేను ఆలోచించుకొని నేను డిసిషన్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది అంటే, నేను నిన్ను కాస్తా అని నేను చెప్పిన, అంటే నిన్ను నేను కాపాడుతా అని చెప్పింది అనుకో, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకొని ఎవరి మీద ఓపు పెట్టుకోకుండా నువ్వు నా కోసం ఉంటావు. తర్వాత నువ్వు బుక్క కానీ అవుతావాడ. ఎందుకంటే నేను చెప్తా ప్లాన్, ప్రీ ప్లాన్. నిన్ను ఎక్కడికి పోకుండా నీ మీద కొంచెం పగ ఉన్నది ఆమెకు. అది పగ ఉన్నది, కాకపోతే బయటికి బహిర్గతంగా అయితే లేదు. అందుకనే కొంచెం అట్లా టర్న్ చేసేది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఒక్క నిమిషం మిత్రమా, నీకు నేను పైసలు ఇస్తా, నేను పైసలు ఇస్తా, నేను ఆదుకుంటా ఆదుకుంటా అన్నావు. చివరి దాకా నీ మీద నమ్మకం పెట్టుకున్నా. ఫైనాన్సర్ వచ్చి బండి గుంచుకోబెట్టేటప్పుడు అన్నానంటే, సుబ్బారావు గారు మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలాగే, కాదు సార్ నా బండి ఎత్తుకపోతలేదు, అనవసరంగా టెన్షన్ పడకండి, ఏది వీలుంటే అది చేసుకోండి అని అంటారు. ఆ టైప్ ఉంటుంది.